ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఫుల్ క్లారిటీతో ఉంది అనే క్లారిటీ అయితే వచ్చేసింది ఇప్పుడు ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అంశం అనేది నిజంగా ఒక ఎడతగన పంచాయతీగా మారిపోయింది దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సరైన స్పష్టత ఇచ్చింది అటు కోర్టుకు కూడా ఎందుకంటే ఈ వ్యవహారం సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఒక అఫిడవిట్ రూపంలో మూడు రాజధానుల ఏర్పాటు అంశానికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏర్పాటు చేయాల్సి వస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎలా చేయాలి ఎలా పరిపాలించాలనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం మొదటి నుంచి చెప్తూనే ఉంది దానికి సంబంధించి ఇప్పుడు ఒక అఫిడవిట్ని కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లలిత టి హెడవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సమర్పించేశారు అయితే రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధాని నగరంగా నిర్ణయించింది అప్పుడు కేంద్రం అంగీకరించింది అయితే ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయిస్తూ జూలై ముప్పై ఒకటిన గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది సో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అఫిడవిట్లో పేర్కొంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అయితే విశాఖపట్నం వద్ద పరిపాలనా రాజధాని అమరావతిని శాసన రాజధానిగా అలాగే కర్నూల్ని న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది వైసీపీ ప్రభుత్వం అందుకు సంబంధించి జూలై ముప్పై ఒకటిన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినమాట అయితే రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లుతో పాటు ఏపీసీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆమోదించింది అనేది కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా అంగీకరించింది అయితే ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించలేదు అనేది అంటే అప్పుడు హయా చంద్రబాబు గారు ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించినప్పుడు అసలు కేంద్రంతో చెప్పడం కానీ ఎటువంటి సందర్భ సంప్రదింపులు చేయకుండా ఈ దీన్ని రూపొందించారు సో ఇప్పుడు ఎందుకు రూపొందించారు అంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి అలాగే ఇప్పుడు అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి అందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి గెజిట్ రిలీజ్ చేయడం ఇదంతా కూడా ఇప్పుడు ఆ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం సో దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరు అది కంప్లీట్గా ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ ఇష్టం కాబట్టి ఇదే విషయాన్ని చాలా క్లియర్గా అప్పుడు వీటిలో తేల్చి చెప్పేసింది రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం సో స్థానిక అంశాల ఆధారంగా జరిగిన రాజధానుల మార్పు విషయంలో కేంద్రం జోక్యం అయితే ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికే సర్వ అధికారాలు ఉంటాయి అనేది మరోసారి స్పష్టంగా న్యాయస్థానానికే చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ ద్వారా ఇప్పటివరకు కేంద్రాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏదో విధంగా ఈ మూడు రాజధానులను అడ్డుకోవాలి అనే ఒక ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీకి మరొకసారి చొక్క ఎదురైంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్